ఇంకా బొత్స గారి గురించి మాట్లాడితే ఇంకా ఈ సమయం వేస్ట్, భోజనం కూడా వెళ్ళాలి ఇంకా. ఎందుకంటే ఒక ఏదైనా ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ ఉంటే, ఏదైనా ఒక మాట అది అవకాశం ఉండి డెమోక్రసీలో మాట్లాడచ్చు అనుకుంటే. ఇంకా నిన్ననే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అంటే ఆంధ్రప్రదేశ్ కోర్టులో అంత పెద్ద న్యాయస్థానం ఇంకొకటి లేదు, ఆ న్యాయస్థానమే చెప్తే వాళ్ళ ఊళ్ళు చేయడానికి మేము ఇంకొక చట్టం చేస్తామంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? వెళ్ళిపోమానండి, ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా, వెళ్ళమానండి. మేము అదే కదా చెప్పాం, మేమేంటంటే మా రాష్ట్రంలో మేము పరిపాలన చేసుకోవాలి, ఎన్ని రోజులు హైదరాబాద్ నుంచి రావాలి, ఇక్కడ నుంచే ఇక్కడ పరిపాలన చేయాలని అష్ట కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి మేము రాజధాని పట్టుకొని ఇక్కడ నుంచి పరిపాలన చేశాం. మళ్ళీ హైదరాబాద్ రాజధాని వెళ్ళు, నీకు ఎవడొద్దా, నన్ను మొత్తం రాసి ఇచ్చేసావు కదా, అక్కడ నీవన్నీ ఎరక్కొట్టేశారు కదా, చెట్టుకెళ్ళి కాదని ఎవరన్నారు? కాబట్టి ఒక మాట మాట్లాడితే, అందులో మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడితే దానికి వాల్యూ ఉండాలి, ప్రజలు హర్షించాలి. ఈరోజు నేనేదో గొప్ప చెప్పడం కాదు, మీరు ఒకసారి ప్రజలకు అడగండి, బొత్త సత్యనారాయణ గారు ప్రెస్ మీట్లు చూసి ఇంకా ఈయనేంటి కోర్టు ఈ రకంగా మాట్లాడితే ఇంక ఈ రకంగా మాట్లాడుతున్నారు, అసలు ఏంటి ఈయన సంగతి అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆయనకి కొంతమంది ఇక్కడ ఎవరైనా ఆయన అభిమానులు ఉంటే చెప్పండి, అయ్యా నీ గురించి ఇలాగ అనుకుంటున్నారు, ఇది మాట్లాడితే కొద్దిగా పలచన అవుతున్నామని చెప్పండి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ గురించి మేము శాసనసభకు రాకూడదు అనుకున్నాం, అన్ని అవమానాలు చేశారు, వ్యక్తిగతంగా మా మీద అవమానాలు చేశారు, మా నాయకుడి మీద అవమానం చేశారు. మాకు చేసినా సరే మేము భరించాం, మాకు వ్యక్తిగతంగా దూషించినా భరించాం, ఫ్యామిలీని కూడా శాసనసభలో అవమానిస్తే మేము వెళ్ళకూడదు అనుకున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఈ 3 సంవత్సరాల్లో స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇన్ని సమస్యలు ఎప్పుడైనా మీరు చూసారా? ఏ ఒక్కరిని కనిపించినా, ఏ ఒక్కరితో మాట్లాడినా వాడి యొక్క బాధ ఆవేదన చెప్తున్నా. అన్ని రంగాలు, వ్యవసాయం కానీ, పరిశ్రమలు కానీ, సామాన్యులు బతకడం కానీ, నిత్యావసర వస్తువులు ధరలు కానీ చూసుకుంటే అనేక సమస్యలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ప్రజల పక్షాన పోరాటం చేయాలని బాధ ఆవేదన దిగమింగుకొని రాష్ట్ర ప్రజల గురించి శాసనసభకు అటెండ్ అయ్యాం, అది కూడా అడిగాను, మాకు సమయం ఇవ్వండి అని. మాకు కొద్దిగా సమయం ఇస్తే ముఖ్యమంత్రి గారు అన్నారు మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు, మీరు తప్పులు మాట్లాడుతున్నారని, మేము చెప్పిందే మాట్లాడండి అని. ఎక్కడైనా ప్రజాస్వామ్యం ఉందా? దానికి మంత్రులు ఒత్తాసు పలుకుతున్నారు, మీరు బయట తప్పులు మాట్లాడుతున్నారు, మీరు బయట అవాస్తవాలు మాట్లాడుతున్నారు. మేము ప్రతిపక్ష పార్టీ, మీరు అధికారంలో ఉన్నారు, మేము చెప్తాం ప్రజల పక్షాన ఈ సమస్య ఉంది, ఈ నష్టం జరిగింది, ఈ విషయం చెప్తాం. అధికార పక్షంగా మీరు సమాధానం చెప్పండి, అచ్చెన్నాయుడు కేసువో లోకేష్ బాబు గారు XYZ ఇది చెప్పారు, ఇది తప్పు, మేము దీన్ని కరెక్ట్ చేస్తున్నామో మీరు చెప్పండి. అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు అచ్చెన్నాయుడు చెప్పింది కరెక్టా, తెలుగుదేశం పార్టీ చెప్పింది కరెక్టా, ప్రభుత్వం చెప్పింది కరెక్టా, వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ రకంగా చర్చలు జరగాలి తప్ప మీరు ఏమీ మాట్లాడకూడదు, మేము చెప్పిందే మాట్లాడాలి. అది మాట్లాడితే మరి స్పీకర్ గారితో చెప్పి ఇమీడియట్గా మీకు మైక్ కట్ చేసి అసెంబ్లీకిలో రావమంటే మేము మా గురించి కాదే, రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మేము శాసనసభకి ప్రశ్నిస్తుంటే దానికి సహకరించమని చెప్తాం. ఈరోజు మీరు కూడా, మీకు కూడా ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి, మీడియాకు కూడా 2-4-2-3-0-4 జీవో తెచ్చారు, మీరు మాట్లాడలేకపోతున్నారు. కొన్ని టీవీలకే అసెంబ్లీలో అవకాశం ఉంది, ఆ టీవీ మేము ఎక్కడ బాధపడుతున్నామంటే మాకు ప్రశ్నేస్తున్నారు మా నియోజకవర్గ ప్రజలు, అయ్యా అసెంబ్లీ జరుగుతుంటే నువ్వు కనిపించడం లేదని. అంటే మా ముఖాలు కూడా చూపించడానికి మీకు ఎందుకు అబ్బాయి? మేము చెప్తాం, అడుగుతాం, దానికి సమాధానం చెప్పండి అంటే అది లేదు, మీరు అవాస్తవాలు మాట్లాడితే మైకులు కట్ చేస్తాం అంటున్నారు.
ఇది మంచి విధానం కాదని చెప్పాం. ఏదో వ్యవస్థ మీద మేము ధిక్కరించడం కాదు, కనీసం ఈ రకంగా నిరసన తెలియచేస్తే మేము ఎందుకు చేసామో ప్రజలకు తెలుస్తుంది. కనీసం గవర్నర్ గారు ఒక ఆలోచనలో పడతారని, ఇన్ని జరిగినా కనీసం నేను స్పందించలేదు, అందుకే ఆక్రోశంతో ఆవేదంతో ఒక ప్రతిపక్ష పార్టీ రకంగా చేసిందని భావిస్తారని ఈరోజు బాయ్కట్ చేశామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తూ ఒకసారి ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్తా అన్నీ ఇచ్చాం, ఇవన్నీ మాకు కావాలని అడిగాం. ఏవైతే మేము 30 అంశాలు ఇచ్చామో ప్రతి అంశం మీద ఓలసంగా డిస్కస్ చేద్దామని చెప్తాం, అవకాశం ఇవ్వండి అని చెప్తాం, సమయం పెంచండి అన్నాం. మీరు 10 మందే ఉన్నారు కదా, 15 మందే ఉన్నారు కదా అన్నారు. అంటే నేను చెప్పాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక వినూత్న సభ, ఎందుకంటే ఇక్కడ వేరే పార్టీలు లేవు, ప్రధాన ప్రతిపక్షంగా మేమున్నాం, అధికార పక్షంగా మీకున్నారు. మీరు ఒకవేళ మంచి చేశారనుకుంటే మేము చెప్పిన దానికి సమాధానం చెప్పి మీరు ప్రజలు మెప్పు పొందండి అని చెప్పాను. మీరు 10 మందే ఉన్నారు కదా, 10 నిమిషాలే ఇస్తాం, 5 నిమిషాలే ఇస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పారు, నా వాదన నేను ప్రజాస్వామ్యంలో వాదన వినిపించాలి, వినిపించి వచ్చాను. సీరియస్ ఏం కాదు, సీరియస్ ఇదే గవర్నర్ గారికి ఎందుకు ఇలా చేశారని నాకు అడిగారు. గవర్నర్ గారు పెద్ద ఆయన, గవర్నర్ గారు ఒక పార్టీ కాదు, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక రాజ్యాంగ నిర్మాత కాదు, రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి. నేనే చెప్తున్నాను కదా, రాజ్యాంగ వ్యవస్థలో రాష్ట్రానికి పెద్ద దిక్కుకున్నటువంటి గవర్నర్ గారే 3 సంవత్సరాలుగా ఇన్ని రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితే, రాజ్యాంగాన్ని ఈ రకంగా అపహాస్యం చేస్తే, రాజ్యాంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తే హెడ్గా అడగనప్పుడు ఎందుకు ఆ ప్రసంగం వినాలని మేమందరం డిసైడ్ చేసి బాయ్కట్ చేసి అని చెప్పాం. మాకు హక్కు ఉంది, ప్రతిపక్ష పార్టీకి మా హక్కు ఉంది. మేము గవర్నర్ గారి మీదకి వెళ్ళి పడేయలేదే, లేకపోతే పోడియం ఎక్కలేదే, మా నిరసన తెలియచేశాం, అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేశాం. చంద్రబాబు నాయుడు వయసు ఎంత? చంద్రబాబు నాయుడు వయసు ఎంత? 72 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద నిండు శాసనసభలో ఎంత హోళన. ఆయనైతే భరించారు, మేము భరించలేకపోయాం. ఆయన్ని తిట్టారు, చాలా హోళన చేశారు, చివరికి శ్రీమతిని కూడా తిడితే దాన్ని భరించలేక శాసనసభ నుంచి బయటకు వస్తే అప్పుడు నీకు ఏజ్ గుర్తులేదా? మీరందరూ సాక్షులుగా దాని మీద కూడా నాకు వాదించారు, చంద్రబాబు నాయుడు గారు డ్రామా ఆడారని, అనని మాటలు బయటకు వచ్చి చెప్పారని. రికార్డులన్నీ పరిశీలించాం, భూతార్థంతో ఎత్తికాం చంద్రబాబు నాయుడు గారి మీద, ఏ ఒక్క సభ్యుడు ఏమి అనలేదు, మాకు కనిపించలేదని స్పీకర్ గారు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు, మంత్రులు చెప్పారు. మైక్లో మాట్లాడితే రికార్డ్ చేస్తారు, మేము పక్కనే ఉన్నాం కదా, మా దగ్గరికి వచ్చి మాట్లాడారు కదా, మాట్లాడినటువంటి వీడియోస్ రిలీజ్ చేశాం కదా. మళ్ళీ ఒకసారి సాయంత్రం ఆ వీడియోస్ అన్నీ నాకు ఈరోజు ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళందరికీ శాసనసభలో మా నాయకుడి మీద, మా నాయకుడు సతీమణి మీద అనేటువంటి వీడియోస్ మరొకసారి స్పీకర్ గారికి వాళ్ళందరికీ పంపిస్తాం. తప్పు మాట్లాడవలసిన అవసరం లేదు, అబద్ధం మాట్లాడవలసిన అవసరం లేదు, వాస్తవాలు చెప్తాం. ఒకవేళ మేము అవాస్తవం మాట్లాడితే నువ్వు వాస్తవం చెప్పు, ప్రజలు అంతిమంగా నిర్ణయిస్తారు తప్ప ఈ రకంగా చేయడం మంచి విధానం కాదని చెప్పాం, చెప్పి బయటకు వచ్చాం. రేపు శాసనసభ ఏ రకంగా జరుగుతుందో మా పాత్ర మేము పోషిస్తాం.